స్థితిలో జరిగింది. చాలా బాధ వేసా లోగ అడ్డిస్తుంది బాబు లోగ ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన భాస్కర్ కొంచెం సర్వనాశనం చేశారు. అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన ఈ సంఘటన వల్ల దగ్గర దగ్గర 17 మంది 36 మంది దెబ్బలు తగిలాయి, దెబ్బలు ఉన్నాయి, 26 మందికి మాట్లాడారు. ఇంకో పక్క 57 మంది చాలా ధైర్యంగా ఉన్నాడు. రావాలి, దానికి నేను కూడా ఎప్పటికప్పుడు మార్పు చేస్తా. ఇంకొక అతనికి 24% ఉన్నాయి, ఇంకొక అతనికి 12% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో ఉన్నారు, 7 మందితో మాట్లాడారు, ఒక ఉన్నాడు ఆయన కూడా ఇప్పుడు రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. అన్ని విధాల మనకి చేస్తున్నాం, చాలా దీనికోసం పనిచేయడం కొంచెం అదే సమయంలో. నిన్నటి ఘటనకు సంబంధించి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. అలానే ఈ రోజు మెడికవర్ ఆసుపత్రిలో ప్రమాద బాధితుల్ని ఆయన పరామర్శించిన తర్వాత బాధితులు ఏం చెప్పారు, ఆ తర్వాత బాధితుల కుటుంబ సభ్యులతో ఆయన ఏం మాట్లాడారన్న విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు ఒక భరోసా గురించి వేచి చూశారు. ఆ భరోసాని ఈరోజు తమ ప్రభుత్వం కల్పించింది అంటూ ఆర్థిక సాయం మాత్రమే కాదు చికిత్స జరుగుతున్న తీరు అలానే చికిత్సకి సంబంధించిన పూర్తి ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది అంటూ ఆయన భరోసా ఇచ్చిన విధానాన్ని ఆయన మీడియాకు తెలియజేస్తున్నారు. 26 మందికి తీవ్ర గాయాలయ్యాయి, ఎంత ఖర్చైనా అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామని, అలానే ఈ ఘటన తీవ్రంగా తనని కలిచివేసిందని, అలానే బాధితుల్ని పరామర్శించేటప్పుడు బాధితులు ఏ విధంగా తీవ్రంగా గాయాలు పాలయ్యారో ఆయన వివరిస్తున్న మీడియాతో మాట్లాడుతున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం వ్యవస్థల్ని బాగు చేసే ప్రయత్నంలో తామున్నామని, అయితే ఈలోపే ఈ ప్రమాదంలో 17 మంది చనిపోయారని, అయితే బాధితులకి మాత్రం పూర్తిగా వాళ్ళు కోలుకునేంత వరకు పూర్తి సహకారం అందిస్తామని, ప్రభుత్వం తరపున ఒక భరోసా కల్పిస్తామని చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికవర్ ఆసుపత్రికి చేరుకుని బాధితుల్ని పరామర్శించారు. బాధితులతో ఎవరైతే మాట్లాడగలుగుతున్నారో వాళ్లతో ఘటన ఎలా జరిగింది, ఘటన జరిగిన తర్వాత తమకి వెంటనే సహాయ సహకారాలు అందాయా, అలానే చికిత్స ఎలా కొనసాగుతోంది, ప్రస్తుతం వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అంటూ వాళ్ళని అడిగి తెలుసుకుంటూ, మరోవైపు ఒకవైపు డాక్టర్లను కూడా
ఆ పర్టికులర్ బాధితులకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి చికిత్స అందిస్తున్నారని అక్కడికక్కడే డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలా కొంతమంది బాధితుల్ని పరామర్శించిన తర్వాత అక్కడే ఉన్న బాధితుల కుటుంబ సభ్యులతో కూడా ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఒక్కొక్క బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వాళ్ళకి భరోసా కల్పించారు. అలానే ఎవరినైతే ఆయన పరామర్శించారో, ఏ బాధితులతో అయితే మాట్లాడారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, పూర్తిగా వాళ్ళు కోలుకునేంత వరకు బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని, మరోవైపు ఆర్థిక సహాయం కూడా అందిస్తామంటూ వాళ్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. అలానే బాధిత కుటుంబ సభ్యులు ని ఓదార్చారు కూడా. బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా మాట్లాడారో వాళ్ళు వాళ్ళ బాధల్ని తెలియజేసుకున్నారు. ఇంటికి పెద్ద అంటూ చంద్రబాబు నాయుడుతో వాళ్ళు విన్నవించుకున్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించి ఆయన అక్కడి నుండి వెళ్లారు.